మన దేశానికి స్వతంత్రం తెచ్చిన మహానుభావుల్లో సుభాష్ చంద్రబోస్ ఒకరు. సుభాష్ చంద్రబోస్ కోసం ఎవరికీ లియజేయాల్సిన అవసరం లేదు. భారతదేశ ప్రజల గుండెలపై చేయి పెట్టుకుని ప్రశాంతంగా నిద్రపోతున్నారా అంటే ఆ ఘనత సుభాష్ చంద్రబోస్దే. అటువంటి ఘనత సుభాష్ చంద్రబోస్ది. విజయనగరం జిల్లా శృంగవరపు కోట పట్టణంలో సుమారు 40 సంవత్సరాల క్రితం సుభాష్ చంద్రబోస్ విగ్రహం ప్రతిష్ఠించారు. ఈ విగ్రహానికి ప్రజాప్రతినిధులుగాని ప్రభుత్వ అధికారులుగాని కనీసం పట్టించుకునే నాథుడే లేరు. ఈ విగ్రహం కాళ్లు విరిగిపోయి శిలావస్తు పరిస్థితికి చేరుకున్నది. ఎప్పుడు పడిపోతుందో అనే తీరులో ఉంది. శృంగవరపు కోట యువతకి ఇక్కడ సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఉందనే విషయం తెలియదని వెంటనే ఈ విగ్రహాన్ని మరమ్మతులు చేయడం గాని లేదు అంటే జంక్షన్లో కొత్త విగ్రహం పెట్టమని డిమాండ్ చేస్తున్నారు. ఈ మహానుభావులు ఏనాడు తన విగ్రహాలను కట్టమని పూలమాలలు వేయమని ఎప్పుడూ కోరుకోలేదు. కాని ఇలా గాలికి వదిలేసి అవమానించడం మాత్రం చాలా బాధాకరమని శృంగవరపు కోట ప్రజానీకం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదైతే మాకు బుక్స్ లో ఉందో ఈ రోజు ఆయన వర్ధంతని దాన్ని ఆయన వల్ల ఈ యొక్క స్వాతంత్ర్యంలో ఆయన చాలా భాగస్వామి, కీలక భాగస్వామి. ఇదైతే గాంధీ గారు అహింసలో చెయ్యాలంటే అలా కాకుండా అహింస కాదు మనం పోరాడితేనే స్వాతంత్రం వస్తుందనే దీంతో ఆయన ఈ యొక్క ఏదైతే ఆజాద్ హిందూ ఫౌజ్ ఒక సంస్థ ఏర్పాటు చేశారో మన స్వాతంత్ర్యం కోసం అన్ని విధాల సత్వతల ప్రయత్నించి మన స్వాతంత్రంలో చాలా మెయిన్ భాగస్వామి అనమాట. సో ఇంతటి మహానుభావుడిని మన శృంగవరపుకోటలో చూస్తే చాలా దయనీయ స్థితిలో ఈ యొక్క విగ్రహం ఉంది. సో మేమనేది చెప్పేది ఏంటంటే ఈ ఎస్కోట యొక్క పరిపాలకులకు అంత చెప్పేది ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఎస్కోట యువత ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ పూలమాల వేసి సత్కరించడం జరిగింది. కానీ ఈ విగ్రహం గత 40 సంవత్సరాల ముందే ఏర్పాటు చేయడం జరిగింది. కానీ నాకు ఈరోజు మీడియా మిత్రులు మరియు మన శాసగిరి గారు చెప్తే కానీ మాకు తెలియడం జరగలేదు. ఇందువలన ఏంటంటే వెంటనే ఈ ప్రభుత్వం మరియు ఈ పంచాయతీ ఈ వెంటనే మేల్కొని ఈ విగ్రహానికి ప్రజలకు అదే ప్రజలకు కనిపించే లేకపోతే ఆ దేవతల సెంటర్లో ఉండేటట్టు ఏర్పాటు చేయవలసిందిగా ఈరోజు మా ఎస్ఎఫ్ఐ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే దీని పరిణామం వెంటనే మేము ఈ అదే తర్వాత మేజర్గా మనకి పంచాయతీ అనేది ఇక్కడ కీ రోల్ కాబట్టి పంచాయతీ వాళ్ళు ఈ యొక్క విగ్రహాలని బాధ్యత తీసుకొని దీన్ని అభివృద్ధి చేయాలి. అలాగే విగ్రహాలు పాడవకుండా చిన్న బాధ్యత కూడా పంచాయతీ వారిదే. దీని తక్షణమే మేము పంచాయతీకి ఇన్ఫార్మ్ చేస్తాము. అలాగే మీడియా మిత్రులు మీకు తెలుస్తుంది ఏంటంటే ఇది ఎస్కోట్లో అందరి యొక్క బాధ్యత ఇది. ఎందుకంటే స్వాతంత్రం ఈరోజు అనుభవిస్తున్న ప్రతి ఒక్క పిల్లోడికి పెద్దోడికి అందరిదిని కాబట్టి బాధ్యతగా తీసుకొని ఈ యొక్క స్వాతంత్ర సమరయోధుల యొక్క విగ్రహాలని పరిరక్షించే బాధ్యత ప్రజలకు కూడా ఉంది, అధికారులకు కూడా.